హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణలో 6 గ్యారంటీలకు అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఈ 6 గ్యారంటీలకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, దరఖాస్తులను ఎవరికి అందజేయాలి, అలాగే అర్హులని ఎలా సెలెక్ట్ చేస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైన 6 గ్యారంటీల అమలులో భాగంగా ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజాపాలన పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనికి కలెక్టర్లు, ఎస్పీలు మరియు ఇతర అధికారులు రోజుకు 18 గంటలు పనిచేయాలని సూచించారు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ఒక అప్లికేషన్ ఫామ్ ని కూడా రెడీ చేయనున్నారు. ఈ 6 గ్యారంటీల అప్లికేషన్ ఫామ్ ని ముందుగానే గ్రామాలకు పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. అండ్ ఈ 6 గ్యారంటీల దరఖాస్తులన్నింటినీ రేషన్ కార్డు ఆధారంగానే స్వీకరించనున్నారు. రేషన్ కార్డు లేని అర్హులైన వారికి రేషన్ కార్డు పొందిన తర్వాత మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అయితే ముందుగా రేషన్ కార్డు వచ్చాకే 6 గ్యారంటీలను అమలు చేద్దామని ప్రభుత్వం భావించినప్పటికీ రేషన్ కార్డు దరఖాస్తులు పెద్ద ఎత్తున వస్తాయని, వాటిని వెరిఫికేషన్ చేసి అప్రూవల్ చేయడానికి చాలా టైం పడుతుందని, ప్రస్తుతం ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని, ఇందుకు సంపూర్ణ సహకారం ఉండాలని కలెక్టర్లకు రేవంత్ రెడ్డి గారు సూచించారు. అయితే ఈ పథకాలకి దరఖాస్తు సమయం తక్కువగా ఉందని ఆందోళన పడొద్దని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామని, రద్దీ ఎక్కువగా ఉండి దరఖాస్తు చేసుకోలేని వారి నుండి అర్హతను బట్టి పథకాలకి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియామకం చేసి వచ్చిన దరఖాస్తులన్నింటినీ డిజిటలైజ్ చేపించి ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ దరఖాస్తులన్నింటినీ స్క్రూటినీ చేసి అర్హులను గుర్తిస్తామని మంత్రి గారు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా ప్రతి గ్రామం, వార్డు, డివిజన్, పట్టణాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ప్రతి విలేజ్ లో రెవెన్యూ శాఖ గ్రామ సభలు నిర్వహిస్తుంది. వాటిని పోలీస్ శాఖ పర్యవేక్షిస్తుంది. అధికారుల బృందంలో ఒక బృందానికి ఎంఆర్ఓ గారు, మరో బృందానికి ఎంపీడీఓ గారు బాధ్యత వహించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి నియమించిన స్పెషల్ ఆఫీసర్ ప్రతిరోజు 2 గ్రామాలకు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారు. అయితే గ్రామ సభ నిర్వహించడానికి 2 రోజుల ముందే దరఖాస్తు ఫారంలని ఆయా గ్రామాలకు పంపడం జరుగుతుంది. దీని ద్వారా అప్లికేషన్ ఫార్మ్స్ ని ముందుగానే ఫిల్ చేసుకుని వాటికి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డులు జత చేసి గ్రామ సభకు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రామ సభకు ఒక రోజు ముందే విలేజ్ లో చాటింపు వేయించి అందరికీ తెలిసేలా చేస్తారు. ఈ 6 పథకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయడానికి అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. చదువు రాని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం స్వీకరించే ఈ దరఖాస్తులలో ముఖ్యంగా మహిళలకు 2500 రూపాయలు, 500 రూపాయలకే వంట గ్యాసు, ఇందిరమ్మ ఇండ్లు, 4000 రూపాయల పెన్షను, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు మరియు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డుకి సంబంధించిన పథకాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులకు మరియు రైతు బంధు లేదా రైతు భరోసాకి కూడా ఇక్కడే దరఖాస్తులు తీసుకోనున్నారు. అర్హులైన వారు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల్లో దరఖాస్తులను అధికారులకు అందజేయాలి. వారు ప్రజలకి ఒక రసీదును కూడా ఇస్తారు. ఈ అప్లికేషన్లు తీసుకోవడం పూర్తయ్యాక ఎవరెవరు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారు. ఇందుకోసం రేషన్ కార్డుకి ఆధార్తో పాటు ప్యాన్ ను కూడా లింక్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ అప్లికేషన్ ఫామ్ ని గవర్నమెంట్ రిలీజ్ చేయగానే ఆ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి, వాటికి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అనే విషయం గురించి మన ఛానల్లో వీడియో చేస్తాను. ఇటువంటి ప్రభుత్వ పథకాలపై ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.